ఓం నమో వెంకటేశాయ. నేను గోవిందమాల్లో ఉన్నాను. పచ్చి నిజాలే మాట్లాడాలి కదూ. ఈ సినిమాలో యాక్ట్ చేసిన, పనిచేసిన, తీసిన, తీయించిన అందరికంటే చిన్నవాణ్ణి నేనే. ఎందుకనంటే ఇంకొక నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడాలి, మాట్లాడకపోతే తిడతారు నన్ను. ఎందుకనంటే వాడెవడో చేయి చూపించుకున్నాడంట, 30 సంవత్సరాల పాటు బాగా కష్టాలు పడతారండి, ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు నాకు ఇట్ట చివరిలో మాట్లాడటం అలవాటు అయిపోయింది, అందుకని ఏం పర్లేదు. పచ్చి నిజం కదా చెప్పాల్సింది బావా. అల్లూరు రామలింగ గారు అనబడే ఒక లెజెండ్కి ఇతనికన్నా నేనంటేనే చాలా ఇష్టం. ఇది పచ్చి నిజం అవునా కదా? నన్ను కొడుకానేవాడు, నేను దొంగనేవాడు. ఎందుకనంటే ఆ రెండో కొడుకు ఒక ఆయన ఉండేవాడు, ఆ రెండో కొడుకు బదులు నేను. అది అంటే చక్కగా గుర్తు చేసుకుంటూ నేను ఎందుకు చిన్నవాడిని అన్నానంటే, చిన్న ఇంపార్టెంట్ మాత్రం చెప్పేస్తాను. ఒక మనిషి జీవితంలో ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకెళ్తాము, అదే జీవితం అన్నాడు. ఇందాక చాలా అద్భుతంగా బావ అన్నాడు, మా ఇద్దరిది క్యారెక్టర్ ఒకటే, ఎందుకో తెలుసండి, మాకు పని లేకపోతే మేము చచ్చిపోయినట్టు లెక్క, మా ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే పని చేస్తున్నట్టు లెక్క. సో పనికి మాకు అంత లింక్ ఉంటే పని మనకి ఇష్టం వచ్చినట్టు దొరుకుతుందండి, అందులో సినిమాలో మనకి ఇష్టం వచ్చినట్టు దొరుకుతుందా? చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి. 45 సంవత్సరాల తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు ఒక మిత్రుడు అని చెప్పాలంటే అది బావకొక్కడికే తెలుసు. మిత్రుడు అని పర్సనల్ లైఫ్లో కూడా మిత్రుడు అని చెప్పగలంటే అది ఒక్క మెగాస్టార్ చిరంజీవి. అనేకమైన విషయాల్లో మేము చాలా అయితే అదృష్టం ఎక్కడ తప్పించుకున్నాము అనంటే, నవరసాల్లో 2 రసాలు ఎప్పుడు పర్మనెంట్. ఒకటి, రోడ్డు మీద ఎవడన్నా కొట్టుకుంటుంటే ఆగి చూస్తాం, లేదు రోడ్డు మీద ఎవడన్నా నవ్విస్తుంటే కానీ ఉన్నట్టుంటే అడవి పిచ్చి పిచ్చిగా చేస్తుంటే వాడిని చూసి ఎంజాయ్ చేస్తాం. నవరసాల్లో యాక్షన్ కామెడీ 2 పర్మనెంటు, ఆ 2కి చిరంజీవి రాజేంద్ర ప్రసాదే.